మాట్లాడితే సిద్ధం 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 అని చెప్తా ఉన్నారు ఆయన. ఇది నేను మొన్న రెండు సందర్భాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు ఆయన. చెప్పేదే అబద్ధాలైనా? అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్కి. ఇంకా ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం. ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి, వస్తాం. ఎన్నికల రంగంలోకి వస్తున్నాం, ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, బాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి, భయపడకండి. మీరేమి, మీరు లక్షల మంది సభలు పెట్టుకోండి, స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరీ మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోను. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోనో పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014 పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నాను. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. మనందరం పూసలం, మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం. మనందరం భావం పోయినప్పుడు పూసలు నెగిరిపోతాయి. ఎంత బలమైన దండం అవ్వాలంటే జనసేన, అది తెంపలేనిది అవ్వాలి. సో భావమే మన కట్టుబడి. అందుకనే మనకి 7 సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈరోజున. అదే 7 సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలశౌరి గారు వచ్చారు, ఇంకొక మాణిక్యం. మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం. నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడను, ఒక వచ్చే తరాల కోసం ఆలోచిస్తాం. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు, ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది, ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళని తప్ప ఒక ఎన్నికల కోసం ఆలోచించట్లేదు. మొట్టమొదటిసారిగా 2014 నుంచి 2019 వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను. ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా, 2024 ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కష్టం, పోరాటం చేయాలి, విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సిపిఐ సిపిఎం బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతో కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏంటంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి.